Dr. Surabhi, among a number of dance artists, dance gurus, and also doctorates in arts, Dr. S. Lakshmi Sharada is one of her own kind and other unique and matchless qualities and qualifications. Dr. Sharada is the best example for women's empowerment. Her multi-talented personality, teacher, anchor, RJ, announcer, and research worker, and above all, inspiring young, talented, budding artists, made her an asset to dance field. Congratulations, Dr. Surabhi Lakshmi. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సురభి లక్ష్మీ శారద. టీసీఈఐ ఫోర్త్ ఎడిషన్ 2021లో స్త్రీశక్తి అవార్డు గ్రహీతని. ఇక్కడ నోవటెల్ హోటల్లో ఇది నిర్వహించారు. చాలామంది మినిస్టర్స్ వచ్చారు, యాజ్ వెల్ యాజ్ ఎమ్మెల్సీస్ వచ్చారు. కవిత గారు, వాణిదేవి గారు, వీళ్ళందరూ రావడం ఎంతో ఆనందంగా ఉంది. స్మిత సబర్వాల్ గారు, కరుణ వాకటి, ఐఏఎస్ గారు, వీళ్ళందరూ అంటే స్త్రీకి ఎంతో శక్తి ఉంది. సో ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి అవార్డు గ్రహీతలందరినీ కూడా విష్ చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరితోటి ఒక మంచి సద్భావం కలిగి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఒక స్త్రీకి మరొక స్త్రీ తోడుంటే ఇంకా ఎక్కువ శక్తివంతంగా తను పనిచేయగలుగుతుంది. వాళ్ళలో ఉండే లోపాలు ఏమిటి, వాళ్ళలో ఉండే శక్తి ఏమిటి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అది ఇంటి వరకే పరిమితమా లేదా సమాజానికి కూడా ఉపయోగమా అన్న అన్నటువంటి భావాల్ని ఇక్కడికి వచ్చిన స్త్రీలందరూ కలగజేశారు. సో వాళ్ళలో ఉండే ఇన్నే టాలెంట్స్ని అందరూ కూడా బహిర్గతం చేశారు. ఇక్కడ ఎంపిక చాలా 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 అంచెలంచెలుగా జరిగింది. చెప్పాలంటే నా గురించి నేను చెప్పుకున్నట్లయితే ఫస్ట్ ఒక రిజిస్ట్రేషన్ ఫామ్లో నేను నింపిన తర్వాత ఆ తర్వాత వీడియో చేసి పంపమన్నారు. మీరు ఏమేమి చేశారు, ఏమి అడ్వెంచర్స్ చేశారు, ఏమి అచీవ్మెంట్స్ చేశారు, మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి, వీటన్నిటి గురించి నాకు అడిగారు. సో దాని తర్వాత మళ్ళీ జూమ్ మీట్ కండక్ట్ చేశారు. ఆ జూమ్ మీట్లో కూడా మీరు ఏం చెయ్యబోతున్నారు, ఎందుకు మీరు స్త్రీశక్తి అవార్డు మేము మీకు ఇవ్వాలి అన్న ఈ పాయింట్ని చాలా చక్కగా అడిగారు. సో 45 సెకండ్స్లో వీ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నేను చెప్పడం జరిగింది, యాజ్ అ డాన్సర్, గురు, కొరియోగ్రాఫర్, ఈవెంట్ ఆర్గనైజర్, రైటర్, సింగర్, పోయెట్, ఆల్ దీస్ క్వాలిటీస్ నాకు ఉన్నాయి. అండ్ ఆల్సో ఐఎమ్ ఐఎన్బి మినిస్టర్ స్టాఫ్ ఆర్టిస్ట్, ROB, రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నాను. అండ్ ఆల్సో యాంకర్ అండ్ ఆర్జే 101.9. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఒక్క లేడీలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి, మల్టీ టాలెంటెడ్, యాజ్ వెల్ యాజ్ ఐ హ్యావ్ మై 2 చిల్డ్రన్ అండ్ మై హస్బెండ్. I have to look after all these things apart from my job as well as my multi-talented things. All these things makes me a ప్రౌడ్ టు బీ ఏ ఉమెన్. సో ఇక్కడికి వచ్చి నేను ఇలా చెప్పటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని అంటే నాలాంటి వాళ్ళని, నాకంటే గొప్పవాళ్ళని, ఇంకా గొప్పవాళ్ళని కూడా తీర్చిదిద్దకల టీసీఈఐ ఈ ఈవెంట్లో. సో వాళ్ళ యొక్క ఇన్నే టాలెంట్స్ని చూసిన తర్వాత వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అయ్యి మాకు అవార్డులు ఇవ్వడము, ఈ అవార్డీస్ అందరినీ కలవడము, పెద్ద పెద్ద వాళ్ళని, ఐఏఎస్ని, ఎమ్మెల్సీలని, తర్వాత మినిస్టర్స్ని అండ్ ఈవెంట్ మేనేజర్స్ని, తర్వాత ఇక్కడ ఉండేటువంటి మీడియా పర్సన్స్ని, వీళ్ళందరూ కలిసిన తర్వాత ఒక చక్కటి వాతావరణం నెలకొంది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు గెట్ దిస్ అవార్డ్. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్, థ్యాంక్స్ టు టీసీఐ ఈఐ అండ్ ఆల్సో మీడియా పీపుల్. థ్యాంక్ యూ సో మచ్.